కుల మతాలకు అతీతంగా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రజా సేవకు అంకితమయ్యారని తిరుపతి రూరల్ ఎంపీపీ చిత్తూరు జిల్లా వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం అధ్యక్షులు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో సీఎం జగన్ దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారని కొనియాడారు. చిత్తూరు జిల్లా ఆర్సీపురం మండలంలో పంచాయతీ బాట ముగింపు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మండలంలో సి కాలేపల్లి, ఎన్ఆర్ కామపల్లి, నెతకుప్పం, కొత్తవేపకుప్పం, అనుపల్లి గ్రామాలలో పంచాయతీ బాట చేపట్టారు. ఆయా పంచాయతీలలో మహిళలు హారతులు పట్టి ఘనంగా స్వాగతం పలికారు. మండల జెడ్పీటీసీ ఎంపీపీ సర్పంచులతో పాటు వీధి వీధిన పర్యటించిన మోహిత్ రెడ్డి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు చెప్పిన సమస్యలను సావధానంగా విన్నారు. పరిష్కారానికి తగిన సూచనలను అధికారులకు తెలియజేశారు. అనంతరం ఆయా పంచాయతీలలో నిర్వహించిన సమావేశాలలో మోహిత్ రెడ్డి ప్రసంగించారు. వైఎస్ఆర్ ఆసరా రెండో విడత నగదు చెక్కులను ఆయా పంచాయతీలలో స్వయం సహాయక సంఘాల అక్క చెల్లెమ్మలకు మోహిత్ రెడ్డి అందజేశారు. సీకేపల్లి పంచాయతీకి 4.97 లక్షలు, అనుపల్లి పంచాయతీకి 74.45 లక్షలు, కొత్తవేపకుప్పం 30.80 లక్షలు, ఎన్ఆర్ కమ్మపల్లికి 42.62 లక్షలను, నేతకుప్పంకి 57 లక్షలు నిధులు రెండో విడత ఆసరా చెక్కులను అందించారు. మహిళల ఆర్థిక అభివృద్ధికి కృషి చేస్తున్న సీఎం జగన్ ఎమ్మెల్యే చెవిరెడ్డి ఉన్న చిత్రపటానికి మహిళలు పాలాభిషేకం చేసి అభినందనలు తెలియజేశారు. సుమారు 2.60 లక్షల రూపాయలు నిధులు సుమారు మన గవర్నమెంట్ వచ్చినప్పుడు శాంక్షన్ చేయడం జరిగింది. కానీ ఈ కరోనా సంవత్సరం ఒకన్నర సంవత్సరము ఏ ఒక్క పనులు ఎవరికి జరగలేదు కాబట్టి కొన్ని పనులు బ్యాలెన్స్ చేయడం జరిగింది. ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక 65 లక్షల రూపాయల వరకు కొన్ని సీసీ రోడ్లు కావచ్చు లేదంటే కొన్ని డ్రైన్స్ కావచ్చు శాంక్షన్ చేయడం జరిగింది. తప్పకుండా ఒక 4 రోజులు ఇవన్నీ టెండర్లు అవుతాయి, 6 నెలల్లో అన్ని కంప్లీట్ చేసి మళ్ళీ ప్రతి ఇంటికి వస్తామని చెప్పి తెలియజేస్తున్నాము. జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, దేశంలోనే ఎక్కడ చేయని విధంగా ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. ఎమ్మెల్యే గారు కూడా అనిత్యం ప్రజల కోసమే ఏ విధంగా మంచి చేయాలని చెప్పి ఆలోచిస్తున్నారు. మన సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు కూడా ఈరోజు ఇక్కడ అభివృద్ధికి పాల్గొంటున్నారు. తప్పకుండా ఈరోజు కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజల్లో ఏ సమస్యలు ఉన్నాయో తెలుసుకుందామని చెప్పి ప్రజల దగ్గరికి రావడం జరిగింది. ఎంపీపీ గారు, ఎంజెడ్పీటీసీ గారితో పాటు ఈరోజు సమస్యలు అనేవి ఆఫీస్లో కాదు, డైరెక్ట్గా ప్రజల్లోనే తెలుసుకుందామని చెప్పి రావడం జరిగింది. ఏదైనా సమస్య చెప్పినా తప్పకుండా నేను నోట్ చేసుకొని ప్రతి ఒక్కటి పరిష్కరించే ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరూ ధన్యవాదాలు.